అందరికి నమస్కారం. నేను ప్రసాద్ చికిత్సెట్టి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ నాయకులు అలాగే వైసీపీ మీడియాలో సోషల్ మీడియాలో పెయిడ్ కార్యకర్తలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి వీడియో చేస్తున్నాను. ఈ బ్యాచ్ అంతా ఏంటంటే నాకు తెలిసి వీళ్ళందరికీ ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి బ్యాచ్ మొత్తానికి కూడా. ఎందుకంటే ఒక అబద్ధాన్ని పట్టుకుని దాన్ని నిజం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు మీడియాలో కూడా. ఈవెన్ సాక్షిని ఎవరైతే నడుపుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఓనరైనా సరే ఎవరు నడుపుతుంటారు కదా, అందరికీ డిఎన్ఏ టెస్టులు చేయించాలి. ఎందుకంటే వీళ్ళ పుట్టుకల మీద నాకు అనుమానం వస్తుంది. నిజంగానే చెప్తున్నానండి, చచ్చిపోండరా, చచ్చిపోండరా, బతుకు బతికే బదులు అబద్ధ బతు చచ్చిపోండరా. ఎందుకు ఆ బతుకులు మీకు 151 సీటు వచ్చింది కదా, పరిపాలించుకోండి, ప్రజలు మెప్పు పొందండి, గెలవండి. అబద్ధాలు ఎందుకు? ఇప్పుడు రాజధాని మార్చాలి, మార్చాలంటే ప్రయత్నాలు చేసుకోండి. పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్కి అక్కడ భూమి ఉంది అని చెప్పి అబద్ధం, ఒక అబద్ధాన్ని కల్పించి సృష్టించి ప్రజల్లోకి వదిలితే ఓకే, పవన్ కళ్యాణ్ ప్రజల మీద ప్రేమతో కాదు, రైతుల కోసం కాదు, తన భూమి కోసమే అతను పోకులాడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మాలన్నమాట. అంటే మేము రైతుల పక్షాన చేసే పోరాటం కూడా మా పార్టీకి రాకూడదు, జనసేన పార్టీకి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు రాకూడదు ప్రజల కోసం నిలబడ్డాడని, తన వ్యక్తిగత స్వార్థం కోసం నిలబడ్డాడని చెప్పేసి ప్రజలంతా అనుకోవాలి. ఎంత దుర్మార్గం రా ఇది, ఎంత నీచం రా ఇది, ఎంత నికృష్టం రా ఇది. పోనీ ఉంటే చూపించండి. పవన్ కళ్యాణ్కి అమరావతిలో 62 ఎకరాల భూమి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2018 ఎకరన్నర స్థలం అక్కడ మంగళగిరి టోల్ ప్లాజా కాజా టోల్ ప్లాజా దగ్గర కొన్నారు. అందులో పార్టీ ఆఫీస్ కట్టాము, దానికి సంబంధించిన డబ్బులు కూడా ఆయన బిడ్డల పేరు మీద, బిడ్డల భవిష్యత్తు కోసం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ని రద్దు చేసుకుని ఆయన ఆ బిల్డింగ్ కట్టారు, ఆ పొలం ఆ స్థలం కొన్నారు. 2 బిట్లు 60 సెంట్లు 90 సెంట్లు మొత్తం ఎకరన్నర. అంతకు మించి ఆయనకి ఏమీ లేదు అక్కడ, అంతకు మించి అక్కడ ఆయనకి పొలం లేదు, స్థలం లేదు, ఏమీ లేదు. ఆయన బిడ్డల భవిష్యత్తును కూడా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం ప్రజలు సేవ చేద్దామని ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకొచ్చి క్యాన్సిల్ చేసి ఆ బిల్డింగ్ కట్టారు. దాన్ని మీరు పొగడాల్సింది పోయి ఈ రోజునాడు ఒక వ్యక్తి సొంత డబ్బు, బిడ్డల డబ్బు, బిడ్డల భవిష్యత్తు డబ్బు తీసుకొచ్చి మనకు ప్రజల కోసం ఖర్చు పెట్టాడని పొగడాల్సింది పోయింది ఈ రోజునాడు. ఆ వ్యక్తి మీద అబద్ధాలు వేసుకుంటూ మీరు ఇలా ప్రచారం చేస్తారు. నిజంగా సచ్చిపోండరా బాబు. ఎందుకురా సమాజంలో బతుకుతున్నారు మీరు, ఎందుకు బతుకుతున్నారు? మీరు బతుకు రాజకీయం చేద్దాం, ఉన్నట్టు చెప్పుకుందాం. ఇప్పుడు మీరు 151 సీట్లు ఉన్నాయి, 1-2 కాదు. ప్రజల్లోకి వెళ్ళండి, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళండి, మంచి ప్రజలకి రోడ్లు వేయండి, రోడ్లు వేయండి, కాలువలు బాగు చేయించండి, ఇప్పుడు సాగునీరు ఇవ్వండి, ప్రాజెక్టులు బాగు చేయించండి, ప్రాజెక్టులు కట్టించండి. ఎంతో ఉంది రాష్ట్రం ఇవ్వ చేయడానికి. అవన్నీ గాలికి వదిలేసి ఈ రోజునాడు జనసేన పడతారా, మాదిరి ఏదైనా పడతారా? ఇప్పుడు నిజం ఉంటే ఒప్పుకుంటాం. నిజం పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ఓకే. ఏంటి సర్వే నెంబర్లు ఇస్తారు, ఆ సర్వే నెంబర్లు తీస్తేనేమో అక్కడ గవర్నమెంట్ వెబ్లాండ్లోనేమో పేర్లు అవయ్యే, ఇంకో సర్వే నెంబర్ ఇస్తారు అందులో 10 మంది వేరే పేర్లు వస్తాయే. పవన్ కళ్యాణ్ గారు బొమ్మతో ఒక తప్పుడు మాఫింగ్ కూడా రిలీజ్ చేశారు. అదేమో ఫస్ట్ అన్నవరం సినిమా అనుకున్నా కాదు, అన్నవరం కూడా కాదు, అది తీన్మాల సినిమాలో అర్జున్ పాల్వాయ్ అని చెప్పేసి క్యారెక్టర్ ఉంటుంది, ఏది ఇండిపెండెన్స్ టైంలో ఏదో ఒక క్యారెక్టర్ కూడా ఉంటుంది. అర్జున్ పాల్వాయ్ బొమ్మ తీసుకొచ్చి ఆ ఫోటో అది కట్ చేసి దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేసి అతికిచ్చారు. ఏం బతుకులు అయ్యే సచ్చిమాండ బాబు, ఎందుకు సమాజాన్ని పట్టి చీడలా తయారు మీరు, చీడ పీడ మీరు సమాజానికి. ఇంత దరిద్ర రాజకీయం నేను ఎప్పటి నుంచో పెద్ద ఎన్టీఆర్ ఎన్ని పోటీ కానీ చూస్తున్నాను, ఇంత దరిద్ర రాజకీయం ఎప్పుడు చూడలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా చాలా హుందాగా రాజకీయం చేశారు, ఆయన చాలా హుందాగా రాజకీయం చేశారు. ఇంత నీచంగా చేయలేదు రాజకీయం అనేది, ఇన్ని అబద్ధాలా పుట్టిన అబద్ధాలా? ఆ సర్వే నెంబర్ ఏంటి, ఆ వాలంటీర్ టెంటీది అంట, సాక్షి టీది అంట, బ్రేకింగ్ న్యూస్ అంట, ఏం బ్రేక్ ఉంది, ఏం న్యూస్ ఉంది? పదండి వెళ్ళండి, వెళ్ళి మీ జర్నలిస్ట్లు అంతా వెళ్ళిపోయి మీ జర్నలిస్టులు మొత్తం వెళ్ళి సర్వే నెంబర్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అడగండి. మొత్తం ఎంఆర్ఓ మీ చేతిలో ఉంటారు కదా, రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీదనే వెళ్ళండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ భూములు ఉంటే పవన్ కళ్యాణ్ గారు వాటిని డిక్లేర్ చేయాల. ఎలక్షన్ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో డిక్లరేషన్ చేయలేదు, అది ఇల్లీగల్. అది వెంటనే మీరు తీసుకెళ్ళి ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మాకన్నా రాష్ట్ర ప్రజలకు మీకు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని 1000 కోట్ల ఆస్తులు వాళ్ళు ఇప్పటికే అటాచ్మెంట్లు ఉన్నాయి, ఈడి కేసులు ఉన్నాయి. ఆ ఈడి దగ్గరికి వెళ్ళి ఇదిగో పవన్ కళ్యాణ్ 60 ఎకరాలు మొత్తం ఎకరంగా పోతే మిగిలిన ఎంత ఉందండి, 62 లో 60 ఎకరాలు 50 సెంట్లు పొలం కొన్నాడు, ఎక్కడ దీనికి ఎవిడెన్స్ లేదు, డాక్యుమెంట్స్ లేవు, ఆదాయం పన్ను కట్టలేదు, ఎలక్షన్ అఫిడవిట్లో చూపించలేదని చెప్పేసి ఈడీ కంప్లైంట్ చేయండి. ఈడీ వచ్చి తోలు తీసేస్తే పవన్ కళ్యాణ్ని, పవన్ కళ్యాణ్ తోలు తీసి మొత్తం భూమత్ర అటాచ్మెంట్ చేసుకుని పవన్ కళ్యాణ్ కేసులు పెట్టి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో మనీ లాండరింగ్ మొత్తం కూపిలాగి అందరిని బొక్కలో వేసిద్ది. ఈడీ చాలా పవర్ఫుల్, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా తిరుగుతున్నారు కదా, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఇప్పటికి తిరుగుతానే ఉన్నారు ఈడీ చుట్టూ.
చాలా బాబులు చెయ్యండి. ఆగపల్లి కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు నిరూపించుకోండి, మగవాడిగా మీసం తిప్పండి, లేదా మాడాగాళ్ళలాగా చీరలు కట్టుకుని తిరగండి. కొజ్జే మాడాగాళ్ళకి చీరలు కట్టుకుని తిరగండి. ఎదవల్లారా తిడతా, అబద్ధం అంటే తిడతా, నేను తిడతా, అబద్ధం అనుమతి చెప్తాను. మీరు రాష్ట్ర ప్రజలు నమ్మిస్తాను అనుకుంటున్నారా? ఇప్పుడు అబద్ధం ఏమవుతుందంటే ఆ టీవీ ఛానల్ చూస్తారండి, ప్రతి ఇంటికి వెళ్ళి మనం తలుపు కొట్టి చెప్పం కదా, అమ్మా వాళ్ళు అబద్ధం చెప్తున్నారమ్మా తప్పమ్మని చెప్పం కదా. ఇప్పుడు కొంత ఎంతమంది ఇప్పుడు మనం దానికి సంబంధించి తప్పని చెప్తాం, సోషల్ మీడియా పరిధంతండి తక్కువ, పోనీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఎంతమంది చూస్తారు దాన్ని? సాక్షిలో చూపిస్తాడా? చూపించడు. 10 TVలో చూపించండి. ఏ ఛానల్ అయితే తప్పుడు ప్రచారం చేశారో ఆ ఛానల్లో చూపించరు. అంటే మిగతా ఛానల్లో చూపించినా సరే వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరైతే నమ్మారో ప్రతి ఒక్కరికి అది అబద్ధం అని చెప్పేసి వార్త వాళ్ళు చేరదు. చేరనప్పుడు ప్రజలు నమ్ముతారు కొంతమంది, అమ్మో పవన్ కళ్యాణ్ మోసగాడని చెప్పేసి. ఒక్క సెంటు భూమి లేదు, ఎందుకండి తప్పుడు అబ్బాయి మాట్లాడతారు? ఇదొక్కటే కాదు, ఇంత ముందు కూడా ఏదో పవన్ కళ్యాణ్కి ఏదో పెండి వేలు అన్నారు. ఏమైపోయినా మాకు తెలియదు, మరి ఇది పెండి వేలు అంటే బ్లాక్మెయిల్ అంటే అది అయిపోయింది. ఇది కావూరి హిల్స్లో ఏదో ఫ్లాట్లు ఉన్నాయంట, అది అయిపోయింది. ఎక్కడుందో మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి రైతుల పక్షాన్ని పోరాడుతుంటేనేమో ఏ పొలం ఉందంట, చూపించండి బాబు, చూపించండి ఆ సర్వే నెంబర్లు ఏంటి, ఆ కాల్ ఏంటి చూపించండి, మేము కూడా చూస్తాం. అసలు నిజంగానే ఉందనుకుంటే అమ్మేతం కావాలంటే నేను అమ్ముతా పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేఖలు చేస్తా, మాట్లాడి ఆయన దగ్గర నుంచి పవర్ పార్టీని తీసుకొచ్చి నేను అమ్ముతా. ఎకరం లక్ష రూపాయలు మీ వైసీపీ వాళ్ళు కొనుక్కోండి, బంపర్ ఆఫర్ మీకు ఇస్తున్నా, వైసీపీ బంపర్ ఆఫర్ ఎకరం లక్షకి 60-50 సెంట్లు అమ్ముతా. నేను అమ్ముతా నిలబడి. అమ్మలేకపోతే నా సొంత భూమి మీకు 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం కడతాను, తీసుకుని చూద్దాం. 5 కోట్లు నేను సొంత డబ్బులు ఇస్తా, ఒకవేళ అమ్మించలేకపోతే 60 లక్షల 50 వేలకి 60-50 సెంట్లు పొలం అమ్మకానికి ఉంది. మీ డాక్యుమెంట్లు మొత్తం పట్టుకురండి, మొత్తం వెళ్ళి చూసుకుని చెక్ చేసుకోండి, మా జనసేన లీగల్ సెల్కి వెళ్ళండి. నేను దగ్గర నుండి మీకు విశ్వేషం చేపిస్తా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పవపడానికి తీసుకుని పిచ్చ పిచ్చ ఆశలు మాకండి. అధికారంలో ఉన్నప్పుడు ఒకటే మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. గెలవడానికంటే అడ్డదారి తొక్కారు, సత్యాము ఏం చేస్తాం ఇప్పుడు, మీరు గెలవాలి, ఏం చేసినా గెలవాలి అంతే మీ కాన్సెప్ట్. గెలిచారు అయిపోయింది. ఇప్పుడు 151 సీట్లు వచ్చి పరిపాలించండి, అప్పుడైతే పరిస్థితి కదా. మాట్లాడితే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.